రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. సమాజంలో వ్యవస్థలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మాకు న్యాయం కావాలని రోడెక్కిన విషయాన్ని చూస్తా ఉన్నాం. 22nd నాట్ స్టార్ట్ అయింది అనుకుంటే బెటాలియన్లో కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డుపైకి వచ్చి మాకు న్యాయం జరగాలి అనేది మాట్లాడుతూ వాళ్ళ ఆవేదనను వెలగక్కుతున్న సందర్భంలో నల్గొండలో, వరంగల్లో, సిరిసిల్లలో, డిచ్చిపల్లిలో, చివరికి నిన్న సెక్రటరియేట్ వరకు కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదనను వెలగక్కుతున్న సందర్భంలో 4 రోజులు 5 రోజులైనా కూడా ఇటు ప్రభుత్వం నుండి కానీ అటు డిపార్ట్మెంట్ నుండి కానీ స్పందన లేకుండా వాళ్ళు రోడెక్కి మాట్లాడుతున్నదంతా అరణ్యలో రోదనలాగానే కనిపించింది. చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డుపైకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం చూస్తూ ఉంటే మామూలుగా టీవీలలో చూస్తున్న మాకందరికి కూడా బాధ అనిపించింది. కానీ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం స్పందిస్తుంది, స్పందించాల్సిన వాళ్ళు స్పందిస్తారని వెయిట్ చేస్తున్నాం. కానీ నిన్న చివరికి సెక్రటరియేట్ వరకు వచ్చి కూడా మొన్న అయితే ఐ థింక్ నల్గొండ అనుకుంటాను, నల్గొండ బెటాలియన్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ భార్యలు ధర్నా చేశారని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళ భర్తల్ని సస్పెండ్ చేసిన వైన్యాన్ని చూసినాం. కానీ కనీసం పిలిచి మాట్లాడదాము, బాధ ఏంటి అనే ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ లేని పరిస్థితి. నేను అనుకుంటాను మన దగ్గర రాష్ట్రంలో మొదటిసారి, అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమైనా, మొట్టమొదటిసారి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు రోడెక్కిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక రకంగా పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ మీదే పోలీసులు దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాపాలన అనుకుంటా ఉన్నాను. ఇక్కడ కొన్ని చూపిస్తే మీకు నిజంగా బాధ అనిపిస్తుంది. నిన్న బాధపడుతూ మంచినీళ్ళు తాగుతూ ఆవేదన చెందుతూ అలసి సొలసిపోయిన పోలీస్ కుటుంబ సభ్యులను చూస్తున్నాం. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే కూడా అటు తల్లి ఏడుస్తుంది, ఇటు పిల్లలు ఏడుస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. అంటే న్యాయం చేయండి మాకని ఇక్కడ బలవంతాన లాక్కెళ్తున్న రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. ఇలా చాలా నిన్న చూస్తూ ఉంటే ఒకరొకరు వాళ్ళు మాట్లాడుతుంటే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ప్లకార్డులు పట్టుకొని వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. కానీ ఎందుకు వచ్చిండ్రు రోడ్డుపైకి, ఎందుకు రావాల్సి వచ్చిందని ఒక్కరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించే పరిస్థితులలో లేరు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించి 26 రోజులు, 4 రోజులు కంప్లీట్గా కుటుంబానికి దూరం ఉంటే కాదు, కనీసం వాళ్ళకి వెసులుబాటు కల్పించాలనే ఆలోచనతో 15 రోజులకు ఒక 4 రోజులు వాళ్ళ కుటుంబంతో గడిపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం రాగానే ఇప్పుడు కొత్తగా మళ్ళీ యాజ్టీస్ పాతగా ఉన్నట్టే వెనక్కి తీసుకున్న సందర్భాన్ని చూస్తున్నామంటే నెలలో 26 రోజులు పనిచేస్తే 4 రోజులు మాత్రమే కుటుంబ సభ్యులతో ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం. కానీ ఎన్నికల కన్నా ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిగా, ఆ రోజున పిసిసి అధ్యక్షుడిగా ఏక్ పోలీస్ వ్యవస్థను తీసుకొస్తాము, ఏక్ పోలీసింగ్ ఉండాలి అనేది గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు మాట్లాడున్నారు. తర్వాత మొన్న కూడా పిసిసి అధ్యక్షుడు హోదాలో కూడా ఏక్ పోలీస్ అనే నినాదాన్ని తీసుకొచ్చి మేము వస్తే అది చేస్తామన్నారు. దాని పక్క కనీసం చూసే ఆలోచన కూడా చేయని పరిస్థితి ఉంది. కానీ నిన్న ఈ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ కానిస్టేబుల్ సంబంధించిన బాధను, అంటే వాళ్ళ భర్తలు వాళ్ళ కుటుంబంతో ఎక్స్ప్రెస్ చేసిన బాధను, దాన్ని వీళ్ళు ప్రభుత్వం దృష్టి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని గురించి కనీసం మాట్లాడాలనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు 3-4 రోజుల నుండి వాళ్ళ రోదన అరణ్య రోదన అయ్యేటట్టే చేసిన విషయాన్ని మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏమడుగుతున్నారు, మాకు కూడా మా కుటుంబ సభ్యులతో మా భర్తలతో మాకు కూడా కలిసి ఉండే పరిస్థితి కల్పించండి, కనీసం 3-4 సంవత్సరాలు ఒక దగ్గర ఉండే పరిస్థితి కల్పించండి, గతంలో ఉన్నట్టే 15 రోజులకు 4 రోజులు వచ్చేటట్టు కల్పించండి అనేది వాళ్ళు అడుగుతున్నారు. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్డర్లీ వ్యవస్థనంతా కూడా రద్దు చేస్తున్నాం, మరి మళ్ళీ ఆర్డర్లీ వ్యవస్థ ఉంది అనేటట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఈరోజు ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంది, మా హస్బెండ్స్ పనిచేయడానికి వెళ్ళినప్పుడు కనీసం మా పిల్లలు కూడా వాళ్ళ తండ్రులను గుర్తుపట్టలేని పరిస్థితి వస్తూ ఉంది, మరి మేమేం పాపం చేసినామనే లెవెల్లో మాట్లాడుతున్న విషయాన్ని చూస్తున్నాం. నేనైతే గర్భిణీలను కూడా చూడకుండా లాక్కెళ్ళిన విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడే మాట్లాడుతూ అంటూ ఉన్నారు,
డీజీపీ గారు మాట్లాడుతూ వెనకాల ఏదో ఎవరో ప్రోత్సహిస్తున్న లెవెల్లో మాట్లాడారట. దయచేసి గౌరవ డీజీపీ గారిని కూడా, ఎందుకంటే మీ డిపార్ట్మెంట్లో అసలు బయటికే రాకూడదు, రాకుండా మీరే పెద్ద మనసుతోని అక్కడ ఉన్న సమస్యలు ఏమన్నా వింటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఇది వ్యవస్థలో ఎప్పుడైనా ఉంటుంది, ఏదైనా ఒక వింగ్లో సమస్య ఉన్నప్పుడు డీజీపీ గారు వింటారు, ఆ పైన ఆఫీసర్స్ వింటారు, లేకపోతే బెటాలియన్లో ఉన్న హెడ్లో ఉన్న ఆఫీసర్స్ వింటారు. కానీ అక్కడే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి, అర్థం కాని పరిస్థితి. పోనీ అలా ఉందంటే ప్రభుత్వంలో ఎవరికైనా చెప్పాలంటే ఎవరి దారి వాళ్ళదన్నట్టే ఉంది. మంత్రుల దగ్గరికి వెళ్దామంటే ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాదు. పోనీ హోమ్ మినిస్టర్ ఉన్నారా పోయి చెప్పుకుందామంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ లేరు ఈ రాష్ట్రానికి 10 నెలల నుండి, ముఖ్యమంత్రి గారే హోమ్ మంత్రి గారు. మరి ఎవరిని వెళ్ళి కలవాలి, వీళ్ళు ఎవరికి చెప్పాలి, ఎవరికి ఎవరి దృష్టికి సమస్యలు తీసుకురావాలని అర్థం కాని పరిస్థితులలో రోడ్డు పైకి వచ్చున్నారు. భర్తలు భార్యలు రోడ్డు పైకి వచ్చారు కదా అని భర్తల్ని సస్పెండ్ చేశారు, అంటే ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం. ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వర్ది వేసుకొని డ్రెస్ వేసుకొని ఎప్పుడైనా రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భం ఎప్పుడైనా చూసామా? కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం జరిగినా కూడా, ఎలాంటి ధర్నాలు జరిగినా, ఎవరు రోడ్డు మీదకి వచ్చినా, కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బాగా ముందు తీసుకెళ్ళినా దాన్ని నాశనం చేయాలని ఒకే ఒక కంకణం కట్టుకున్నట్టు ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారే మైక్ పట్టుకొని ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కానీ ఈ నగరానికి ఉన్న ఇమేజ్ కానీ పోతే ఎట్టి పరిస్థితులలో ఊరుకొని ప్రతిపక్షాలలో చేస్తుండని దొంగే దొంగ అన్నట్టు ఆయనే ఈ బ్రాండ్ ఇమేజ్ను తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ మళ్ళీ ప్రతిపక్షాలను నిబంధనెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈరోజు ఇంతమంది పోలీస్ సంబంధించిన కానిస్టేబుల్స్ అందరూ రోడ్డు పైకి వచ్చారంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ముఖ్యమంత్రి గారు, మీరు హోంమంత్రిగా మీరే చూస్తూ ఉన్నారు, ఇది మీ బాధ్యత కాదా? మీరు చూస్తున్న శాఖలో వాళ్ళందరూ రోడ్డు పైకి వచ్చారంటే ఎవరు ఫెయిల్యూరు? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా వాళ్ళందరినీ పిలిపించి, ఎందుకంటే ఇప్పటికి కూడా బెదిరిస్తున్నారట, ప్రతి దగ్గర మేము కూడా వింటూ ఉన్నాం. వాళ్ళ భార్యలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే ఫొటోస్ తీసుకొని రేపు చెప్తాం మీ సంగతి అంటా ఉన్నారంట. దయచేసి ఇది అట్లా మాట్లాడడం భావ్యం కాదు, ఏదైనా కూడా మానవీయ కోణంలో చూడాలి, మానవత్వంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 13 బెటాలియన్స్ అంటే దాదాపుగా 8 నుండి 10 వేల మంది పనిచేస్తుంటారు ఇందులో. ఏ ఒక 4-5 బెటాలియన్లకు వెళ్ళి బయటకు వచ్చారంటే అందరి ఆలోచన కూడా అదే ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏంటి సమస్యలు, ఏ విధంగా చేయాలనేది ఆలోచించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎట్లా అయిందంటే గత 5-6 నెలల నుండి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ జరుగుతున్న చీమ కుట్టినట్టు కూడా లేనట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిత్యం మన రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి నిరసనలు, జరుగుతున్నాయి. ఒక రకమైన నిరసనలు కాదు, అన్ని రకాలకు సంబంధించిన నిరసనలు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోజుకి హత్యలు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది, మహిళల మీద అఘాయిత్యాలు అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఎట్లయిపోయిందంటే రోజు ఉదయం లేచి చూస్తూ ఉంటే మొదట్లో జడ్చుకున్నాం ఏం జరుగుతుంది అనేది, ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఉందా, అసలు ఉన్నారా ప్రభుత్వం అనే లెవెల్లో హత్యలు జరుగుతూ ఉన్నాయి, రోజు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ టీంకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు, కనీసం అటు పక్క కూడా ఆలోచించట్లేదు. నిజంగా రాష్ట్రంలో నిత్యం ఎక్కడొక్క దగ్గర నిరసనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో గురుకులాలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఇలాకలోనే గురుకులాల్లో ఉన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఫుడ్ బాగాలేదన్నారు. గురుకులాలలో